అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో జరుగుతున్న కొన్ని దుర్ఘటనల గురించి వివరించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత 5 ఏళ్ళుగా ఇంటి వద్దనే డోర్ టు డోర్ ఈ బియ్యం అందించాలని చెప్పి గత ప్రభుత్వం చేసే సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ పాత వ్యవస్థ ఏదుందో దాని ద్వారానే కొనసాగించండి అని చెప్పి ఇప్పటి వరకు ఆదేశాలు రావడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల పాత పద్ధతిలోనే ఇంటి దగ్గరికే వెళ్ళి బియ్యం సరఫరా చేయడం జరుగుతుంది. కానీ కొంతమంది మేము మా ప్రభుత్వము మా నాయకులతో మేము మాట్లాడుకుంటాం, అధికారులు మా మావెట వింటారని విచ్చలవిడిగా వారికి ఇష్టం వచ్చే విధంగా ఈరోజు స్టోర్ల దగ్గర బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. ప్రభుత్వం ఇంటి దగ్గరే పంచమని చెప్తే వీరి దౌర్జన్యం ఏంటి? అధికారులు అధికారులను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నిన్న శ్రీనివాసనగర్లో గత 2 రోజుల నుండి జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. స్టోర్ దగ్గర పంపిణీ చేస్తూ ఉన్నారు. నేను నాకు అనేక మంది కాల్ చేసి ఇట్లా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంటి దగ్గరికి రావట్లేదు, స్టోర్ దగ్గర రమ్మంటున్నారు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మేము ముసలి వాళ్ళము, మేము వృద్ధులము, మేము అక్కడ పోవడానికి కూడా మాకు శక్తి లేదు. అలాంటిది మేము అక్కడ పోయి 5 కేజీలు కానీ 10 కేజీలు కానీ 15 కేజీలు కానీ మేము ఎలా తీసుకురాగలుగుతామని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది, తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను అక్కడికి వెళ్ళి చూడగానే అక్కడ ఎంతోమంది ఎన్నో గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నూతనంగా ఆ స్టోర్ మారినారంట. అక్కడ స్టోర్ చేసే వాళ్ళకు అక్కడ వచ్చిన తర్వాత ఎవరో కొత్తగా మేము వచ్చినాం మా ప్రభుత్వం అని చెప్పి గత డీలర్ని పక్కన పెట్టి వీళ్ళు పంచే కార్యక్రమం చేస్తున్నారు. పంచే క్రమంలో కనీసం వాళ్ళు ఏదన్నా ఇబ్బంది లేకుండా పంచాలా. గంటల తర్వాత నిలబెట్టేసి ఒక్కొక్క వ్యక్తికి అక్కడ బియ్యం వేయాలంటే 10-15 నిమిషాలు తీసుకుంటా, వాళ్ళకు మిషన్ ఆపరేట్ చేసి చేయడం రాక అక్కడ ఎంతోమంది ఇబ్బంది పెడుతున్నారు. నేను అక్కడ పోయి ఖచ్చితంగా నేను అక్కడ ఆపినాను. అక్కడ నేను నిన్న అక్కడ స్టోర్ దగ్గరికి వెళ్ళి 33 స్టోర్ నెంబర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు, మీరు ఇంటి వద్దకే మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్తే అప్పుడు వాళ్ళు ఆపి యథావిధిగా కొనసాగిస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా మన ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారికి పెద్ద ఆయనకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయ్యా, మీ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఈ విషయాలు మీకు తెలియకపోవచ్చు, క్షేత్రస్థాయిలో ఇలా జరుగుతున్నాయి. మేము విన్న మాటలు ఏంటంటే, మేము పెద్ద ఆయనకు చెప్పినాం ఆల్రెడీ, పెద్ద ఆయన చేసుకోమన్నారు, అధికారులు కూడా మా సపోర్టే ఉంది, మేము మాకు ఇష్టం వచ్చేట్టు మేము చేసుకుంటాం మా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలాంటివి మీరు ప్రోత్సహించరు, ఎమ్మెల్యే కాదు ఇలాంటివి ప్రోత్సహించరు. ఇది మాకు గట్టి నమ్మకం. ఏదైనా సరే అధికారులైనా పనిచేసే వాళ్ళైనా ఎవరైనా సరే బాధ్యతగా పనిచేయాలని చెప్పి అనేక సార్లు పెద్ద ఆయన చెప్తానే ఉంటారు. అందుకనే వారి దృష్టికి నేను ఈ సమస్య తీసుకొస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న రిజిస్టర్ ఆఫీస్లో కూడా పెద్ద ఆయన వెళ్ళి అక్కడ ప్రమాణాలు చేయించారు, లంచాలు తీసుకోకూడదని చెప్పి. ఇది చాలా మంచి పని చేశారు. ఈ క్రమంలో ఒక సైడ్ ఇలా జరుగుతూ ఉంటే మరోవైపు పెద్ద ఆయన చూసి మేము పెద్ద ఆయన మంచులం, ఎమ్మెల్యే మంచులం చేయని చెప్పి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారికి కూడా నేను సవినయంగా నేను కోరుకుంటున్నాను, అయ్యా మీరు గమనించండి, మీ మీద ప్రజలకు నాకే కాదు ప్రొద్దుటూరు ప్రజలందరికీ మీ మీద అపారమైన గౌరవం నమ్మకం ఉంది. మీ పక్కన ఉండే వాళ్ళు ఇలాంటి తప్పులు చేయకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించే పనులు చేయకుండా మీరు అరికట్టాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ డీలర్ వ్యవస్థ మనం గత ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఈ రాజకీయ సంప్రదాయం ఏంటంటే 7 గెలిస్తే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ సానుభూతి పరులకు ఈ స్టోర్లు ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో చేసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో
దాదాపుగా 2 సంవత్సరాల వరకు ఏ స్టోర్ కూడా తొలగించలేదు. కరోనా కష్టకాలంలో కూడా ఆ రోజు ఎందుకు ఇబ్బంది అవుతుంది, ఉన్న వాళ్లకు సడన్గా తీసేస్తే వాళ్ళ కడుపు కొట్టినట్టు అవుతుంది, ఇలా చేయకూడదు అని చెప్పి ఆ రోజు ఎమ్మెల్యే గారు, ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఆ రోజు తీయొద్దు, నిదానంగా ఏదైనా ఉంటే డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఏదైనా ప్రొసీజర్ ప్రకారంగా తీయండి, అంతేగాని ఇట్లా ఇష్టం వచ్చినట్టు తీయొద్దని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఒక సైడ్ కౌంటింగ్ జరుగుతూ ఉంది, 4 జూన్ కౌంటింగ్ జరుగుతుంది, పక్కన ఇంకో సైడ్ కాల్స్ వస్తున్నాయి డీలర్లకు, ఇది పరిస్థితి. కావాలంటే మీరు పోయి చెక్ చేసుకోండి, 4 జూన ఫలితాలు వస్తే 5 జూన స్టోర్ మారిపోయింది. తెలుసుకోండి, ఇంత హడావిడిగా చేయాల్సిన అవసరం ఏముంది? ఎంఆర్ఓ గారు కానీ డిటి కానీ వీళ్ళు ఏదన్నా ప్రాసెస్ ఫాలో అవుతున్నారా? అవును, నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళకు ఆ పార్టీ వాళ్ళకి ఇస్తారు, కరెక్టే, నేను కాదని చెప్పట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చా వాళ్ళకి వాళ్ళు తీసుకుంటారు. కానీ ఒక డ్యూ ప్రాసెస్ అనేది, ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాల. రూల్ పొజిషన్ ఏంటి? మీకు ఒక స్టోర్ తీసేయాలంటే పోయి మీరు ఇన్స్పెక్షన్ చేయండి. ఎంఆర్ఓ గారైనా డిటి అయినా ఎవరైనా సరే ఆ స్టోర్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఆ స్టాక్ ఎంత ఉంది, ఆ మిషన్లో ఎంత ఉంది, అక్కడ ఏదైనా డీవియేషన్ ఉందా, ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతూ ఉందా, ఇదంతా మీరు విచారించి ఇన్స్పెక్షన్ చేసి మీరు సీజ్ చేయాల్సిన అవసరం అండ్ మీ బాధ్యత మీది. ఇష్టానుసారంగా రాజీనామాలు చేపించడము, బెదిరించడము, ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఈరోజు ఇట్లా చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాహనాలు కూడా చూస్తూ ఉన్నాం, వాహనాలు కూడా చాలామంది, కొంతమంది స్టోర్ల దగ్గర పంచుతున్నారు, కొంతమంది డోర్ టు డోర్ డెలివరీ ఇస్తూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళు కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఉదాహరణకు చూసుకుంటే ఒక పెద్ద ఆయన ఉన్నాడు చౌడూరులో, సుబ్బారెడ్డి అంట పేరు ఆయన పేరు. ఆయన దాదాపుగా 30 సంవత్సరాలు ఉండి ఈ స్టోర్లో ఈ డీలర్షిప్గా పనిచేస్తాడు ఆయన, పెద్ద ఆయన. ఈ 30 సంవత్సరాల నుంచి ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆయన అడగలేదు. ఈ 30 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది, రోజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. ఇంతమంది ముఖ్యమంత్రి మారినా ఆయన స్టోర్ మారలేదు. కానీ ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉంది. 3వ వార్డులో కేవలం 1 రోజులో మార్చేసినారు. పోయిన నెలనే రాష్ట్రంలోనే 1 వార్డు అనుకుంటా, ఇది 1 డీలర్ అనుకుంటా, రాష్ట్రంలోనే ఒకే రోజులో స్టోరే మార్చేశారు. ఎందుకు ఇంత? ఏదన్నా ఉంటే ప్రొసీజర్ ఫాలో అవ్వండి, మీరు తప్పు డీవియేషన్ ఉంటే మీరు రిజెక్ట్ చేయండి, వాళ్ళ సీజ్ చేయండి. అంతేగాని మీకు ఇష్టానుసారంగా మీరు చేసుకుంటా పోతే ఎట్లా? కొంతమంది వితంతువులు ఉన్నారు స్టోర్లు నడుపుకునే వాళ్ళని కూడా భయభ్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు. మీరు స్టోర్ ఇవ్వకుంటే మీకు మేము సీజ్ చేస్తాం, మీ మీద కేసులు పెడతాం, మర్యాదగా తీసుకొచ్చేయండి అని చెప్పి చెప్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు నేను తెలియజేస్తున్నాను, షాప్ నంబర్ 13, 41వ వార్డు ఇప్పటికి కూడా కాటా మరియు మెషిన్, ఇవి రెండు కూడా ఆ సంబంధిత వ్యక్తి దగ్గరే ఉన్నాయి. కానీ ఈరోజు దాని స్టాక్ వేరే గౌడవంకి తరలించారు. ఈ బాధ్యత ఎవరు తీసుకుంటారు? పేర్లు కూడా మార్చలే, ఈరోజు పేర్లు కూడా మార్చకుండా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కొత్త మనుషుల ద్వారా చేయిపిస్తే ఏదన్నా, ఇప్పుడు ఏదన్నా అవకతవకలు జరిగినా, స్టాక్ మిస్ అయినా ఎవరు బాధ్యులు దానికి? పాత మనుషులు అవుతారు. పాత మనుషులు ఎవరున్నారో వాళ్ళ మీద పడుతుంది ఇది చట్టపరంగా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. స్టోర్ ఒకరి పేరు మీద ఉంది, అక్కడ డీలర్ నడిపేవాడు ఒకడు, స్టాక్ ఇంకో చోట ఉంటుంది. అసలు ఏంది అకౌంటబిలిటీ? డిటి ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు? ఇది కేవలం ఎంఆర్ఓ డిటి పరిధిలో జరిగిన సమస్య కాదు. ఈరోజు ఆర్డీఓ గారైనా జేసీ గారైనా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. నిన్ననే కాల్ చేసాం ఆర్డీఓ గారికి, ఆయన బిజీగా ఉన్నట్టుండి కాల్ లిఫ్ట్ చేయలేకపోయినారేమో. తప్పకుండా ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్తాం, అలాగే జేసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇలాంటి పనులు జరగకుండా మేము ప్రజల పక్షాన ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా సరే మీరు ఫాలో ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఆ రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తూ ఉన్నారు, వాళ్ళు విచ్చలవిడిగా అధికారులను వాళ్ళ పనుల కోసం వాళ్ళు ఉపయోగించుకుంటారని చెప్పారా? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? 1 నెల కూడా దాటకుండానే ఇంతమంది అరాచకాలు చేస్తున్నారు ఇక్కడ.
ఇప్పుడు వనలలో నిన్న అక్కడ శ్రీనివాసనగర్లో పంచాయత్ దగ్గరికి వెళ్తే ఆయన అక్కడ డీటీ అక్కడ ఎవరు విఆర్ఓ కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఆ వెహికల్ అతను రాజీనామా చేశాడంటాడు. నేను కాల్ చేసి అడిగితే ఆయన వాళ్ళకి ఏమంటారు, లేదు మేము తీసుకోలేదు మమ్మల్ని బలవంతంగా తీపిచ్చారని చెప్తారు. కాబట్టి నేను మీ ముందరే కాల్ చేసా, మీరే వింటారు ఏం జరిగింది అనేది. హలో హలో భాషా, నేను కౌన్సిలర్ ఇర్ఫాన్ భాషా మాట్లాడుతున్నా. చెప్పండి సార్ భాషా. అది నిన్న ఎందుకు పంచలేదు మీరు వెహికల్లో? మేము ఒకటో తేదీ డీలర్ ఫోన్ చేసాం సార్, స్టాక్ ఇవ్వండి మాకని. మేము స్టాక్ ఇవ్వము, మీకు ఎండిఎస్ కి ఇవ్వము అని చెప్పినారు సార్. వాళ్ళు రాజీనామా చేశామంటారే? నేను రాజీనామా చేయలేదు సార్. ఏ కారణం లెటర్ ఉంటే అడగండి సార్, రాజీనామా అంటే. నిన్న విఆర్ఓని అడిగితే రాజీనామా చేశాడన్నారు. ఈ రోజు వచ్చేసి చెప్పొచ్చు. నేనైతే రాజీనామా చేయలేదు సార్. వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు డీలర్లకి వస్తారు వస్తున్నారు, మాకు రెస్పాన్స్ కావడం లేదు. నేను చెప్పిన ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళ ఆఫీస్ అధికారులకు కూడా తెలిపిన సార్, ఇట్లా నాకు స్టాక్ ఇవ్వని అన్నాడు డీలరు. నేను వాళ్ళు కూడా రేషన్ షాప్ లో వేసుకుంటారంటే ఏమే కానీ పలకకుండానే ఉన్నారు అధికారులు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిన్న చెప్పింది రాజీనామా చేసామన్నారు, రాజీనామా చేయలేదంట కదా అంటే మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక ఏం చెప్తారంటే మేము బండి రిపేర్ వచ్చింది అని ఒకటి చెప్తాడు. రిపేర్ ఏం లేదు సార్. రిపేర్ ఏం లేదు, బీగాలు ఇవ్వలేదంట నిజమేనా? మరి కొందరు బీగాలు ఇవ్వలేదంటారు నిజమేనా? మొత్తం పర్ఫెక్ట్ కండిషన్, నేను రెడీ అన్నా. నేను తాగిస్తే పనిచేయడానికి పబ్లిక్ రెడీగా ఉన్నా అని చెప్పినాను. వాళ్ళు మేము స్టాక్ ఇయ్యము, మీకు మీకు ఇస్తే మాకేంటి లాభం అన్నారు డీలర్. సర్లే భాష, మేము రేషన్ షాప్ లో పంచుకుంటాం అన్నారు. సరే సరేలే భాష, సరేలే. ఓకే చూడండి, ఇది పరిస్థితి. ఒక స్పష్టమైన సమాధానం లేకుండా ఒకరు చూసే రాజీనామా చేసామంటారు, ఒకరు చూసే బీగాలు ఇవ్వలేదంటారు, కొంతమంది ఇంకేదో రిపేర్ ఉందని చెప్పి ఆ వెహికల్ లేదు అందుకనే మేము స్టోర్ దగ్గర పంచామంటారు. ఇది వీరి పరిస్థితి. ఇప్పుడు డీలర్తోనే మాట్లాడినాం, ఆయనే చెప్పాడు నేను రాజీనామా చేయలే, మేము మీకు ఇయ్యం పో అంటారంట. అయినా ఒక డీటీ సాక్షాత్తు డీటీ ఇంటి దగ్గర పోవడం ఏంటి? ఏదన్నా ఉంటే స్టోర్ దగ్గర రండి సార్, స్టోర్ దగ్గరికి వెళ్ళండి. స్టోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్టాక్ ఎంత ఉంది, మిషన్ ఎంత ఉందని చెక్ చేయండి. డీవియేషన్ ఉంటే తప్పకుండా సీజ్ చేయండి. అంతేగాని ఇంట్లో కాడికి పోవాల్సిన అవసరం ఏముందా మీకు డీటీ? శివ ఎవడో ఫోన్ చేస్తానంట, ప్రతి ఒక్క డీలర్ శివ ఫోన్ చేశానంట. అతను ఉద్యోగ ఏమన్నా శివ అనేవాడు ముందు ఎంఆర్ఓ ఆఫీస్లో ఏమన్నా ఉద్యోగి నాదని కాదు, ఒక సాధారణ కాంట్రాక్టింగ్ వర్కర్ కూడా కాదు. అతను కేవలం ఏదో కంప్యూటర్ ఆపరేట్ చేయడానికి వస్తుందని చెప్పి ఆయనకు పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తి అందరికి డీలర్లందరికీ ఫోన్ చేయడం ఇది ఎంతవరకు సమంజసం? ఎవరో తనకి అతనికి అసలు అర్హత ఏంది? ఒక సాక్షాత్ ప్రభుత్వ కార్యాలయంలో ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చొని ప్రభుత్వ డేటాకు యాక్సెస్ ఉండగలిగిన వ్యక్తికి అప్పుకు అసలు అతను ఏ అర్హత ఉందని? డేటా ల్యాబ్స్ కాదా ఇది? ఇతను అందరికి ఫోన్ చేయడం కరెక్టా ఇది? డీటీకి ఏం పని? మిషన్ తీసుకురా, కాటన్ తీసుకురా, లేకుంటే నీ ఇంటి దగ్గరకు వచ్చావు, ఇళ్ళ దగ్గర కూడా వచ్చావు, ప్రూవ్ చేపిస్తాను నేను. ఇంటి దగ్గర సాక్షాత్ డీటీ ఇళ్ళ దగ్గరకు వస్తాడు. అయ్యా డీటీ గారు, మీ బాధ్యత లేదా నేను చెప్పాలనా? మీ డ్యూటీ మీరు చేయండి, స్టోర్కి రండి, నేనే వస్తా మీతో. మీతో నేను కూడా వస్తా, ఏ స్టోర్కైనా వెళ్దాం, తప్పుంటే చెప్పండి, సీజ్ చేయండి. అంతే కదా, ఇళ్ళ కాడికి రావడం ఏంటయ్యా? ఇళ్ళ కాడికి ఎందుకు వస్తారు మీరు? ఏదైనా ఫోన్లు ఉంటే ఏదన్నా ఇంటి ఆఫీస్ దగ్గర పిలిపించుకోండి, స్పందించకుండా నోటీసులు ఇవ్వండి. ఇంతవరకు కొంతమంది స్టోర్లోకి అసలు బియ్యమే సరఫరా చేయలేదు, ఎక్కడ పోతారు, ఏం చేస్తారు మీరు? మీ బాధ్యతలు మీకు తెలియదా? ఎంఆర్ఓ కార్యాలయంలో డీటీ స్థాయిలో ఉన్న వ్యక్తి డిప్యూటీ తహసీల్దారు ఇళ్ళ కాడికి పోతాడా టాటా కోసం, మిషన్ కోసం? ఎక్కడ చేస్తున్నారు అసలు? ఏం చేయాలనుకుంటారు మీరు? దాదాపుగా ఈరోజు 100-150 స్టోర్లు ఉన్నాయి. ఇప్పటికీ నాకు ఉండబడిన సమాచారంలో కనీసం 20 స్టోర్లలో డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ కాలేదు ఈరోజు 5వ తేదీ.
మూడో తేదీ ఎందుకు చేయలేదు? ఎవరు ఎవరికి తెలియని వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు కూడా తెలియదు, అలాంటి వ్యక్తులు వచ్చి వేరే వేరే గౌడవంలోకి తరలించుకుంటారు. అక్కడ ఎవరు డీలర్ ఓనర్, డీలర్ ఎవరి పేరు మీద వాళ్ళ దగ్గర అడిగితే మాకు స్టాక్ ఇవ్వలేదంటారు. అదే వాటి అదే రేషన్ షాప్కు సంబంధించిన స్టాక్ వేరే దగ్గర గోడంలోకి పోతానాయట. అంటే ఏం చేయాలనుకుంటారు మీరు? తప్పకుండా ఇది కాకుండా రూల్ పొజిషన్ ఏదైనా సరే, రూల్ ఫర్ ఆల్, ఏదైనా సరే రూల్స్ పాటించండి. ఎవరు అడ్డుపడరు ఇన్స్పెక్షన్ చేయండి. డీవియేషన్ ఉంటే డీవియేషన్ తప్పకుండా మీరు సీజ్ చేయాలో, మీ ప్రొవిజన్స్ ద్వారా ఏమున్నా కనుక్కొని ప్రజలకు భయభ్రాంతులు గురి చేయకుండా. డీలర్లు కూడా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, మీకు ఓటు వేసిన వాళ్ళు. చాలు చాలు. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, డీలర్లకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది కలగకుండా మీ రూల్స్ ఏమున్నాయో రూల్ పొజిషన్ ద్వారా మీరు ఏదైనా మీరు ఇన్స్పెక్షన్ చేయండి. తద్వారా మీకు ఏదైనా డీవియేషన్స్ మీరు ఫైండ్అవుట్ చేసి ఆ డీవియేషన్స్ని మీరు బేస్ చేసుకొని మీ ప్రొవిజన్స్లో ఏమున్నాయో దాన్ని మీరు తగు చర్యలు తీసుకొని సీజ్ కూడా చేయండి. అంతేగాని ఇలా రూల్స్ లేకుండా అడ్డదిడ్డంగా ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా పట్టణ ప్రజలకు పంపిణీ బియ్యం పంపిణీ కార్యక్రమం